గుంటూరు ప్రకాశం వెదర్ అప్డేట్. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందని గురించి ముందుగా తెలుసుకుందాం. ముందుగా వినాయక చవితి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మధ్యాహ్న సమయంలో గుంటూరు అలాగే ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల వర్షాలు ఉండటానికి ఈరోజు అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు పొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్న సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఆ వర్షాలు ఏంటంటే మనకు వెదుల చెరువు, వెలిగల్ల మండలం, అలాగే పామూరు, వింజమూరు, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు మధ్యాహ్న సమయంలో ఉన్నాయి. అదే సమయంలో మనకు గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో, పెదకూరపాడు పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు మధ్యాహ్నం అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు ఎండలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మధ్యాహ్న సమయం వరకు. రేపు తెల్లవారుజాము అంటే అర్ధరాత్రి సమయంలో వర్షాలు, ముఖ్యంగా ఏంటంటే మనకు కర్ణాటక పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ వర్షాలు మనకు విస్తరించే అవకాశం. మనకు వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయంలో కూడా ఈరోజు వర్షాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది. తాండూరు పరిసర ప్రాంతాలు అలాగే చించోళ్ళ పరిసర ప్రాంతాలతో పాటు ఆ వర్షాలు మనకు వ్యాపించే అవకాశం, నల్లమల పరిసర ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి వెలిగల్ల మండలం, హనుమంతులపాడు, అలాగే సిఎస్పురం, వింజమూరు పరిసర ప్రాంతాలతో పాటు ముఖ్యంగా ఏంటంటే అద్దంకి అలాగే దర్శి, వినుకొండ, త్రిప్రాంతకం పరిసర ప్రాంతాల్లో రేపు తెల్లవారుజామున కొన్ని చోట్ల, అన్ని చోట్ల ఉండదు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. భారీ ఈ వర్షాలు ఏంటంటే గుంటూరు, విజయవాడ వరకు కూడా ఈ వర్షాలు వ్యాపించే అవకాశం ఉంటుంది. రేపు తెల్లవారుజాము సమయం వరకు కూడా వర్షాలు అంటే అర్ధరాత్రి మొదలైన వర్షాలు రేపు తెల్లవారుజాము సమయం వరకు నల్లమల పరిసర ప్రాంతాలతో పాటు ప్రకాశం జిల్లా, బాపట్ల, పల్నాడు అలాగే గుంటూరు జిల్లాలో కూడా వర్షాలు మనకు ఉండే అవకాశం ఉంటుంది. భారీ అతి భారీ వర్షాలు అయితే ఉండవు కానీ ఈరోజు మధ్యాహ్నం కొన్ని చోట్ల ఉంటాయి. కానీ రేపు తెల్లవారుజామున మాత్రం కొద్దిగా ఏంటంటే పల్నాడు, బాపట్ల పరిసర ప్రాంతాల్లో కొంచెం ఒంగోలు సైడ్ కూడా ఎక్కువ కొద్దిగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. దర్శి, అద్దంకి అలాగే మనకు త్రిపురాంతకం ప్రదేశాల్లో, నల్లమల పరిసరాలు అనుకున్న ప్రదేశాల్లో కొంచెం ఎక్కువ వర్షాలు ఉండటానికి అవకాశం ఉంటుంది. వినుకొండ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు రేపు తెల్లవారుజామున, అర్ధరాత్రి తెల్లవారుజామున వర్షాలు ఉండటానికి అవకాశం ఉంది. రానున్న రోజుల్లో అంటే రేపు కూడా తక్కువ వర్షాలు ఉండటానికి అవకాశం ఉంటుంది. కానీ 2వ తారీఖు కొన్ని చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది. తర్వాత సెప్టెంబర్ 2 తర్వాత 5, 6, 7 తారీఖుల్లో కొన్ని చోట్ల వర్షాలు, తర్వాత 8, 9 తారీఖుల్లో భారీ వర్షాలు ఉంటాయి అనుకున్నాం. దాని మనకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేదాన్ని బట్టి మనకు ఆ వర్షాలు ప్రభావం ఎలా ఉంటుందనే గురించి మనం 8, 9 తారీఖులో చెప్పగలుగుతాం ఆ ప్రభావం ఎక్కడెక్కడ ఉంటుందనేది. అలాంటి గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో అయితే ఈ ప్రభావం తప్పకుండా చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు చాలా దగ్గరగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మనకు ఇంకా సమయం ఉంది కాబట్టి దాని గురించి అప్డేట్ తప్పకుండా రాన్న రోజులు ఇద్దాం. ప్రస్తుతం అయితే మనకు చూపిస్తున్న ప్రకారం అయితే తప్పకుండా మనకు ఈ 4 జిల్లాల్లో ఈ వర్ష ప్రభావం ఉండే అవకాశం 8, 9 తారీఖుల్లో తప్పకుండా ఉంటుంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయి. కొంచెం మనం దానికి అనుకూలంగా అంటే గురుములతో కూడిన వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. ఒక వారంలో వర్షాలు ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. 2వ తారీఖు సెప్టెంబర్ 2 తారీఖు మనకు గుంటూరు అలాగే ప్రకాశం జిల్లాలో కూడా వర్షాలు కొన్ని చోట్ల ఉన్నాయి. అక్కడ భారీ అతి భారీ వర్షాలు అయితే ఉండవు కానీ వర్షాలు మాత్రం 2వ తారీఖు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ అప్డేట్ నేను తప్పకుండా ఈరోజు తక్కువ వర్షాలు ఉన్నాను, 2వ తారీఖు వర్షాలు ఉండవు కాబట్టి ముందు రోజుగా నేను అప్డేట్ తప్పకుండా పెడతాను. ఇక వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు మధ్యాహ్నం అలాగే రేపు తెల్లవారుజామున భారీ వర్షాలు ఉంటాయి. ఇంకా తప్పకుండా వర్షాలు ఉంటాయి. ముంబై పరిసర ప్రాంతాల్లో ఈరోజు ఎక్కువ వర్షాలు అంటే మధ్యాహ్నం నుంచి వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది ముంబై పరిసర ప్రాంతాల్లో. ముంబైలో ఈరోజు మధ్యాహ్నం అలాగే అర్ధరాత్రి ఎక్కువ వర్షాలు ఉంటాయి. వర్షాలు మొదలయ్యే అవకాశం ఇంకా ఎక్కువ ఉంది ఈరోజు రేపు. ముంబై వాళ్ళు కొంచెం జాగ్రత్త ఉండాల్సిన కూర్చో.